పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అంబానీ విలాసవంతమైన నివాసం ఆంటిలియోలో వేడుకను నిర్వహించారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ నిశ్చితార్థానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వాదం అందించారు. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ మర్చెంట్ ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండో తనయుడు అనంత్ అంబానీకి వీరేన్ మర్చెంట్ శైల దంపతుల కుమార్తె రాధికా మర్చెంట్కు గురువారం అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని అంబానీల నివాసమైన ఆంటీలియాలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. గుజరాతీ హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు. అనంత సోదరి ఇషా అంబానీ మర్చెంట్ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించారు. సాయంత్రం అంబానీ నివాసంలో గణపతి ఆరాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ చదివి వినిపించారు. గుజరాతీ సంప్రదాయాలైన గోల్ధన చునారి విధి నిర్వహించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుటుంబం చేసిన నృత్య ప్రదర్శనను ఆకట్టుకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అనంత్ రాధికా ఉంగరాలు మార్చుకున్నారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. वाह वाह राम जी जोड़ी क्या बनाई अनंत और राधिका को बधाई हो बधाई. అనంత్ రాధికా నిశ్చితార్థం వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆశీర్వాదం అందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే, ఆయన తల్లి రష్మి థాక్రే ఆంటీలియాకు వెళ్లి అనంత్ రాధికలను ఆశీర్వదించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్యతో కలిసి అంబానీ ఇంట వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన బాలీవుడ్ తారాగణం ఆకట్టుకుంది. బాలీవుడ్ అందం ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్యతో కలిసి వేడుకకు వచ్చింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తల్లితో కలిసి అంబానీ ఇంట సందడి చేశారు. కత్రినా కైఫ్ కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. అగ్రనటుడు సల్మాన్ ఖాన్, ఆయన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి కలిసి వచ్చారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు అనన్య పాండే, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ వేడుకకు హాజరయ్యారు.